నర్సాపూర్ పట్టణానికి చెందిన శ్రీధర్ గుప్తా ప్రభుత్వ సివిల్ సప్లైకి చెల్లించవలసిన బకాయిల చెల్లింపుల కింద మండలంలోని వరిగుంతం గ్రామంలోని అతని స్థిరాస్తుల్ని బుధవారం రెవెన్యూ చట్టం కింద వేలం వేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో తహసీల్దార్ గఫర్ మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేలం పాటకు నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ హాజరయ్యారు. శ్రీధర్ గుప్తా సివిల్ సప్లైకి బకాయి పడ్డ మొత్తంలో మండలంలోని వరిగుంతం గ్రామ శివార్లోని స్థిరాస్తుల్లో ఒకటైన నిర్మాణంలో ఉన్న రైస్ మిల్, రెండవది 3.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నాయి. చెందిన రైస్ మిల్ నిర్మాణంలో ఉన్న రైస్ మిల్, అదేవిధంగా గార్డెన్, ఏదైతే వ్యవసాయేతర భూమి గార్డెన్ ఉన్నదో, ఈ రెండు షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 ప్రాపర్టీస్, ఈ రెండు కూడా మరి ఈరోజు ఏలం వేయడం జరిగింది. మరి ఇటు వేలంలో షెడ్యూల్ 1 ప్రాపర్టీస్కి ఇద్దరు బిడ్డర్స్ పాల్గొనడం జరిగింది. అయితే సర్కారు గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో, ₹1,79,00,000 ఏదైతే గవర్నమెంట్ వాల్యూ షెడ్యూల్ 1 ప్రాపర్టీ డిసైడ్ చేసినప్పుడు దానికి 1,76,00,000 మరి శివకుమార్ అని పెద్దపల్లి గ్రామస్తులు, వీళ్ళు మరి హైయెస్ట్ బిడ్డర్గా ఉంది, వీళ్ళకు ఈ వేలంలో చెందింది. అదేవిధంగా షెడ్యూల్ 2 ప్రాపర్టీ రైస్ మిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. అదేవిధంగా రైస్ మిల్ షెడ్లు 3 షెడ్లు, అదేవిధంగా ప్లాంటు మరియు అందులో ఉన్న మెషినరీ యొక్క మొత్తం విలువ కూడా 9,59,00,000 గవర్నమెంట్ వాల్యూ ఫిక్స్ చేసింది. దానికి ఈ సెకండ్ షెడ్యూల్ ప్రాపర్టీకి 9,60,00,000, అదే సేమ్ శివకుమార్ పెద్దపల్లి హైయెస్ట్ బిడ్డర్గా ఉన్న వేలంలో పొందడం జరిగింది. వీరికి సంబంధించిన ఈఎండి 10 లాక్స్ అనేవి కూడా మా వద్దనే ఉంచుకొని మిగతా పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క చెక్స్ 10 లాక్స్ రిటర్న్ చేయడం జరిగింది.